రాజరాజేశ్వరి శ్రీ భ్రమరాంబ అమ్మవారు జనని కైలాసాధీశుడు పరబ్రహ్మణ్యమూర్తి దయామూర్తి శుభలింగేశ్వరుల యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. భక్తులంతా కూడా పరాంబ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అధిక సంఖ్యలో విచ్చేసి ఇవాళ జరిగే కన్నుల పండుగ కళ్యాణ వైభవాన్ని దర్శించాలి. శుభలింగేశ్వరుడుగా అనుభవించినాడు ఆ మహాదేవుని యొక్క దర్శనం స్వామి యొక్క కళ్యాణాన్ని దర్శించండి, పరాత్మరుని యొక్క కృపను పొందండి, సర్వమంగళకారి అయినటువంటి యొక్క జయజ్ఞని యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ సుఖవంతులై ఆనందంగా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించండి. గణా గణపతి కుంభవామహే కవిందేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ ప్రణోదేవీ సరస్వతీ మాజేర్వాజినీమతి హీనామభిత్రియ మయి మనసో మే అస్ పృష్ట అనంతాసరాయ నమః ఉమాదేవీ నామ్నే సహ కుటుంబానాం శ్రీధర నామధేయస్య అర్చన నామధేయస్య ఆంజనేయ నామధేయస్య శార్వాణి నామ్నే ముక్తేశ్వర నామధేయస్య శివశంకర నామధేయస్య స్వాతి నామ్నే మహాప్రణవ నామధేయస్య వేదజ్ఞానాం గోత్రం ఆత్మీయ గోత్రోత్తమస్య
كوشي رامل نامده يسكا درملاتيا باركنده يغوطر درسيا شريحاري نامده باركنده يغوطر درسيا بجي كمار نامده يسيا يغوطر درسيا أمرتم نام نريش نامده يسيا كرن مجي نامني جين سينواس نامده يسيا تندقا نامني ساكولمبانا يسيا سندبرس مهامري غوطوري يا نامده يسيا تاريس تيانو تبان لطيرا كرمنا كنيا هوا جرن تاريس اكشندلي وحجبتاني مهاديبا
विश्वेश विश्वेश अमर वल्लभा अमर वल्लभा शिव शंकर सर्वात्मन सर्वाय ऋषिपन धरे गतिमेंद्रियारे गतिमेदम मंगलवाय जीवियारे أنيم رشدو بوجا سدوانا موكشما برجات
خنيام سالنگ دام سادھیم سجیلائی سدھیمتے پیتاہم دیچامی درمگا ماتتتے وشتم بھرسر لبود ساکھن ¡Gracias!
مدام జరిగిన కార్యక్రమాలు వీక్షించొచ్చండి ఎట్టకేలకు బీరంగూడ భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అయితే ముగిశాయనుకోవచ్చు. చివరి రోజు స్వామివారి కళ్యాణంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం కూడా ముగిసింది. ఇప్పటికీ 4 గంటలు అవ్వస్తూ ఉంది, అయినా జనాలు వస్తూ ఉన్నారు. చివరి వ్యక్తి వరకు భోజనం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. సరే, చాలా సక్సెస్ అయింది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆదిల్లి కుటుంబ సభ్యులే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని దగ్గరుండి జరిపించారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు, సో గత సంవత్సరంతో పోలిస్తే అసలు కనీ విని ఎరగని రీతిలో మేము వీడియోలు పెడుతున్నప్పుడు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఇంత పెద్ద ఆలయం ఉందా నిజంగా బీరంగూడలో? ఇంత పెద్ద ఎత్తున జనాలు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? దాని చరిత్ర ఏంటి అని చెప్పి అడుగుతున్న పరిస్థితులు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా? చాలా ఆనందంగా ఉన్నామండి. మాకు ఇప్పుడు నిన్నటి వరకు మాకు టెన్షన్గా ఏం జరుగుతుందో ఏందో అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళము. ఇప్పుడు కమిటీ సభ్యులు అందరికీ భోజనం అందిన తర్వాత రిలీఫ్ అయినాం. సో మాకు ఇది చెప్పలేని వర్డ్స్ ఉన్నాయి మాకు. సో అలా ఫీల్ అవుతున్నాం.
వచ్చే ఏడాది బహుశా ఈ గ్రౌండ్ కూడా సరిపోదేమో ఎందుకంటే భక్తులు ప్రతి ఏడాది పెరుగుతున్నారు అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల కవరేజ్కి వచ్చినప్పుడు ఇంతమంది జనాలు వస్తారని చెప్పి సో జనాల నుంచి చాలా మంచి స్పందన ఉంది వందేళ్ల చరిత్ర ఉన్న శంభులింగేశ్వరుని దర్శించుకునేందుకు జనాలు పెరుగుతూ ఉన్నారు సో జనాల సహకారం ఎట్లా ఉంది మీరు అలసిపోయి ఉంటారు అందరికీ సూచనలు చేస్తూ ఉన్నారు గత 3 రోజులుగా డెఫినెట్గా ప్రత్యేక ధన్యవాదాలు మొట్టమొదటిగా చెప్పాల్సింది భక్తులకు మొదటిసారి శివరాత్రి మేము మొదలుపెట్టినప్పుడు శివరాత్రి ఉత్సవాలలో మాకు చాలా ప్రాబ్లం అయ్యేది ఎవరు చెప్పినా వినేది కాదు ఎవరు చేసేది కాదు సెకండ్ టైం చేసినప్పుడు కొద్దరికి అర్థం చేసుకుని వినడం స్టార్ట్ చేశారు ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు చెప్పినది చెప్పినట్టుగా ఒక ప్లేట్ గ్లానికి గాసు గ్లానికి ఇక్కడ వేయొద్దని చెప్తే ఎవరు పరిశుభ్రంగా ఉంచారు పర్టికులర్గా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు రెండోది మాకు సపోర్ట్ చేసినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వాళ్ళు ప్రతిరోజు కాదు గత 4 రోజుల నుంచి వాళ్ళ సిబ్బంది ఇక్కడ చాలా కష్టపడి పనిచేసి మేము ఎలా పరిశుభ్రంగా ఉంచాలనుకున్నామో వాళ్ళు అది మాకు సహకరించారు వాళ్ళు తర్వాత మూడవది వైద్య శిబిరం మేము ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎక్కడ టైం టు టైం 9 o'clock రావడము 5 to 6 వరకు ఇక్కడ ఉండడము సో భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడ ఎంత పెద్ద దేవాలయాలైనా త్రాగునీరు ఇబ్బంది కానీ వైద్యం ఇబ్బంది కానీ లేకపోతే పిల్లలు తప్పుకోవడము హెల్ప్ డెస్క్ లాంటివి సో ఇవన్నీ మేము గత మీరు చెప్తున్నట్టుగా లాస్ట్ 15 డేస్ నుంచి ఒక ప్రీ ప్లాన్తో మేము ముందుకు వచ్చాము ఆ ప్లాన్ ప్రకారం మేము సక్సెస్ చేయగలిగాము ఈరోజు సో అది శంభులింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతోనే మేము ఇది చేయగలిగామని మేము అనుకుంటున్నాం అట్లా అంటే ఆదిల్లి రవీందర్ గారు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కానీ ఆలయానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీలు పక్కన పెట్టేస్తారు నిన్న కూడా చూసాము ఈరోజు కూడా కళ్యాణానికి పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు వాళ్ళు కూడా ఒక ఇంత ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంతమంది జనాలు వస్తూ ఉన్నారు ఏర్పాట్లు ఏంటి ఎందుకంటే మీరు మహాపడిపూజ కార్యక్రమం పెట్టారు గతంలో దాన్ని మించేలాగా ఈరోజు ఈ ఉత్సవాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మాటగా చెప్తూ ఉన్నారు సో నాయకుల సహకారం ఎంతవరకు ఉంది నిన్న పాండురంగారెడ్డి గారు కూడా అందరి ముందు ఒక మాట ఇచ్చారు ఈ రోడ్డుకి సంబంధించి ఇబ్బంది ఉంది అని చెప్పి ఆదిలి రవీందర్ గారు అడగంగానే 2 నెలల్లో రోడ్డు పూర్తి చేస్తాం గుడి ముందు అని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది డెఫినెట్గా మా నాన్నగారు ఏదైతే ఆదిలి నారాయణ గారు మా తాతగారు ఆదిలి గురుపాదం గారు సొసైటీకి చాలా సేవ చేసేవాళ్ళు అది కంటిన్యూ చేసుకుంటూ మా నాన్నగారు కూడా చాలా పేరు ప్రఖ్యాతలు మా నాన్నగారితో వచ్చాయి సో ఆ సర్వీస్ ఎలాగ కంటిన్యూ చేయాలో మా అన్నగారు కూడా అదే అనుకున్నారు అదే కంటిన్యూ అవుతుంది ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఏంటంటే మా కుటుంబంకే ఆ పేరు ఏదైనా చాలామంది ఇవాళ కూడా అంటున్నారు దైవ కార్యక్రమాలు చేయాలంటే ఆదిలి రవీందర్ గుర్తుకోసారు లేకపోతే ఆదిలి కుటుంబం గుర్తుకోసారు సో అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ధైర్యం అంతా మాకు మా నాన్నగారు ఇచ్చిందే తర్వాత మా తాతగారి నుంచి వచ్చింది మా కుటుంబం అట్లా రావడం వల్ల మేము శంభులింగేశ్వర ఆశీర్వాదంతోనే మేము అది సక్సెస్ చేయగలుగుతున్నాం లీడర్స్ వస్తే ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు లీడర్కి ఎందుకంటే వాళ్ళకు కూడా మా పైన ఆ నమ్మకం వచ్చింది గత 3 ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా చూస్తున్నారు అరే పెద్దవాళ్ళు ఏదో చేశారు ఈ పిల్లలు ఏం చేస్తారు వీళ్ళు యూనిట్గా ఉంటారా లేదా అని ఒకటి ఉండేది వాళ్ళకు ఈసారి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అన్నారు యూనిటీ అంటే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా కారణం మా యూనిటీ సభ్యులు ప్రతి ఒక్కరు రాత్రి మావాలి గత 1 వారం రోజుల నుంచి మా అన్నగారు మల్లికార్జున్ గారు మా రాజన్న గారు వీళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు యూనిటీగా ఉన్నాం కాబట్టి మేము ఇది సక్సెస్ చేయగలిగాం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అసలు ఆ 3 రోజుల క్రితం ఎటువంటి ఉత్సాహం ఫేస్లు కనిపిస్తున్నాయో ఇప్పటికి అయిపోయే వరకు వాళ్ళలో ఉత్సాహం ఏమాత్రం తగల ఎందుకంటే జనరల్గా వేరే ఆలయాలకు వెళ్ళినప్పుడు ఈ క్యూ లైన్లు అవి మెయింటైన్ చేయడం కోసం బయట నుంచి వాలంటీర్లు పిలిచి వాళ్ళకి 500-1000 రూపాయలు ఇస్తారు కానీ ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ క్యూ లైన్ల దగ్గర మీరే ఉన్నారు వాటర్ ఇచ్చే దగ్గర మీరే ఉన్నారు ఎవరికే ఇబ్బంది అయినా ఇక్కడున్న యూత్ అంతా చాలా దగ్గరుండి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు పాప ఇప్పటికి భోజనాలు చేసినట్లు లేరు వాళ్ళు నిజంగా తరుణ్ గానీ మహేష్ గానీ మీరు చెప్తున్నట్టు మల్లికార్జున్ గారు గానీ ఎట్లా సాధ్యమవుతుంది మీ అందరికి ఇది డెఫినెట్గా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఈ శంభులింగేశ్వర స్వామి ఆలయం కట్టిన తర్వాత మా ఫ్యామిలీకి కానీ అనుకున్న పనులు జరగడము చాలా మాకు జరిగినాయి మంచి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అదే అనమాట ఈ స్వామివారికి సేవ చేసుకున్నా ఇప్పుడు ఎవరికి టైం ఉన్నా లేకున్నా లీవ్ తీసుకొని మరీ టైం ఇస్తారు వాళ్ళు ఏంది వాళ్ళకు ఒక నమ్మకం స్వామి వారి దగ్గర ఏది మొక్కున్నా అది జరుగుతుంది అనే నమ్మకం ఆ నమ్మకాన్ని మేము ఈరోజు నిలబెట్టుకున్నాము తర్వాత ఈ అదే మెయిన్ సేవ చేసినా చాలు మాకు ఇది మాకు పుణ్యం జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఆ యాక్టివ్నెస్ కూడా స్వామివారి ద్వారానే మాకు వచ్చిందని మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం సాధారణంగా ఎవరు అవునన్నా కాదన్నా చాలా ఆలయాలకి కొంచెం భక్తులు ఇచ్చే విరాళాలు అవి పెద్ద ఎత్తునే ఉంటాయి కానీ మన శంభులింగేశ్వర ఆలయానికి సంబంధించి మీరు నోరు తెరిచి మాకు విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు అయినప్పటికీ ఖర్చులో వెనకాడకుండా మహాశివరాత్రి వేడుకలను ఇంత వైభవంగా ఎట్లా నిర్వహించగలిగారు ఆదిలి కుటుంబం అనేది ఒక ప్రశ్న ఏం చెప్తారు ఈ శంభులింగేశ్వర ఆలయము మా నాన్నగారిది ఎట్లా ఆయనకు ఎట్లా తోచిందో తెలియదు కానీ మొత్తం మీద ఆయన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా ఆయన
ఆయన భక్తి భావంతో ఉంటుండే. ఎప్పుడైనా శివుడు అంతే ఆయనకు చాలా భక్తి. అసలు మేము కూడా అనుకోలేదు ఇట్లా ఆయన గుడి కడతాడు, ఇంత పెద్ద ఎత్తున ఇట్లా కడతాడని అనుకోలేదు. అసలు టూ ఇయర్స్నే ఆయన మనసులో అనుకున్నాడు, చేసేద్దామన్నాడు. సరే అని ఆయనతో పాటు మేము కూడా చేసుకుని వచ్చినాం. 3 డేస్ చాలా బ్రహ్మాండంగా ప్రతిష్టప్పుడు 3 డేస్ చాలా బ్రహ్మాండంగా చేసినాం. అసలు గుడి కంప్లీట్ అవుతూనే ఉన్నది, ఏడ కూడా స్టాప్ కాలేదు. స్టార్ట్ శంకుస్థాపన చేసిన సంది అసలు ఏడ కూడా ఆగలేదు. పని వర్క్ ఉన్నాడు, వర్క్ కూడా ఆగలేదు. కన్నుగా 1 ఇయర్ లోపే కట్టేసినాము, కంప్లీట్ అయింది. ప్రతిష్ట చేసినాం పెద్ద ఎత్తున, 3 రోజుల ప్రతిష్ట బ్రహ్మాండంగా చేసినాం. అది తలుచుకుంటేనే అసలు ఎట్లా చేసినాం అనేది కూడా తెలియట్లే మాకు. అట్లా నీలమైపోయినాం. 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు పెట్టినాం. అసలు అది అయితే తలుచుకుంటేనే అసలు కళ్ళలకు నీళ్ళు వస్తాయి. అది ఇంత బ్రహ్మాండం ఇంత చేసినాం. అది ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. సరే, ఆదిల్లి కుటుంబ సభ్యులకి సంబంధించి మగవాళ్ళంతా మీ అన్నదమ్ములంతా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వెనకాల మీ భార్యల సపోర్ట్ ఎంతో ఉందనుకోవచ్చు. పాపం వాళ్ళు స్క్రీన్ ముందు కనపడకపోయినా మీ అందరినీ భరించుకుంటూ పాపం వాళ్ళు కూడా ఈ 3 రోజులు నిద్రాహారాలు మారి మానేయాల్సిన పరిస్థితి. లేదా వాళ్ళు మాతో పాటే ఉంటారు. వాళ్ళు అసలు దేంట్లో కూడా వాళ్ళు కాంప్రమైజ్ కానే కారు. మీరు చేస్తామంటే వాళ్ళు ఇమ్మడే ఉంటారు. వాళ్ళు ఏం మేము చేసేస్తామని వాళ్ళతో వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు మాకు, చాలా చేస్తుంటారు. అసలు ఒకటే గొప్ప గారు ఆడవాళ్ళ గురించి, బ్యాక్ ఎండ్ వాళ్ళు చాలా సపోర్ట్ అనమాట మాకు. ఎందుకంటే మేము ఇప్పుడు చేసేది మేము కనిపిస్తున్నాం, బ్యాక్ ఎండ్ పూల అలంకరణ కానీ అంత డెకరేషన్ సంబంధించిన అక్కడి నుంచే తీసుకుంటాం. సో ఆడవారు ముందు తర్వాత మేము, అదే అనమాట. సో మా విజయానికి కారణం ఒక కారణం ఇది కూడా. ఇంకోటి ఇది అసలు 100 ఏళ్ళ చరిత్ర కాదన్న, మీరు తప్పు. అది 100 ఏళ్ళ సరే తప్పు. మా తాత చిన్నప్పుడే కట్టినట్టు మా నాన్న చెప్తుండే, డాడీ ఎట్లా ఇది ఎప్పుడు కట్టింది ఏంటంటే తెల్లరా నా మా తాతని అంటున్నట. నేనే చిన్న ఉన్నారా అది ఎప్పుడు కట్టింది తెలియదు అంటారు. 100 ఏళ్ళు కాదు అది, 100 సంవత్సరాల చరిత్ర ఉండే గుడి అది. 100 సంవత్సరాలు కాదు అది, అది 100 ఏళ్ళ చరిత్ర. అప్పుడే 300 నుంచి 500 చరిత్ర ఉండొచ్చు అండి. అది తెలియదు, అది మనకే తెలియదు. అది 100 ఏళ్ళు చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు అన్నింటిలో కనిపిస్తున్నారు. సో ఎట్లా అనిపించింది ఇంతమంది భక్తుల్ని మీరు చూశారు, ఇంతమందికి మీరు సర్వీస్ చేయగలిగారు, అదొక సర్వీస్ అనుకో చేంజ్ చెప్తారు. మేము మా సెల్ఫ్గా మేము సర్వీస్ చేయాలి. మీరు అన్నట్టు ఒక 500 ఇస్తే వాలంటీర్ దొరుకుతారు, వాళ్ళకి వాలంటీర్ దొరుకుతారు, వాళ్ళు చేస్తారు. కానీ మాకు హ్యాపీనెస్ మాత్రం మాకు రాదు. మేము సెల్ఫ్గా మేము సర్వీస్ చేస్తే మాకు అదొక హ్యాపీనెస్ మాకు అది. సో కాబట్టి నేను మీరు పలకరించిన కూడా మేమందరం వర్క్లో బిజీ అయిపోతాం. ఒక్కొక్కరం ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది మాకు. ఏది అన్నదానం ఒక డిపార్ట్మెంట్, ఫ్లవర్ డెకరేషన్ ఒకళ్ళు డిపార్ట్మెంట్, టెంట్ ఒకళ్ళు డిపార్ట్మెంట్, లైటింగ్ ఒకళ్ళు. అట్లా చూసుకుంటే మనకి ఇంకా చాలా చాలా డిపార్ట్మెంట్ తీసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క పనులలో. అండ్ ఒక విషయంలో మీరు అందరూ సక్సెస్ అయ్యారనుకోవచ్చు. చాలా చోట్ల టెంపుల్స్లో భక్తులు దేవుణ్ణి దర్శించుకునే క్రమంలో కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వాలంటీర్లు చెప్పినా పట్టించుకుని భక్తులు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు నిన్న మొన్న మనకు చాలామంది కనిపించారు. వాళ్ళందరినీ కూడా మీరు నవ్వుతూ వాళ్ళని సముజాయించుకొని ఎట్లాగొట్లా వాళ్ళకి దర్శనం చేయించి పంపించారు. సో ఏం చెప్తారు? కొంతమంది అట్లా ఉంటారు భక్తులు, కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ వాళ్ళు విననప్పుడు మనము సీరియస్ కావద్దు వాళ్ళ పైన. నీకు ఒకసారి చెప్పు మంచిగా, 2 సార్లు చెప్పు, 3 సార్లు కూడా మంచిగా చెప్పు, 4 సార్లు వాళ్ళే అర్థం చేసుకుంటారు. మన రూట్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఫైనల్గా శంకర్ గారు, రాబోయే ఏడాది ఇంకా అద్భుతంగా శంభులింగేశ్వర శివజాతర మహోత్సవం చూడొచ్చా మేము? 100% ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మాకు సపోర్ట్ కూడా ఆ రకంగా ఇక్కడున్న కాలనీ వాసులు కానీ, బీరంగూడ గ్రామస్తులు కానీ, అమీన్పూర్ నుంచి కూడా వచ్చి దర్శనాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా నిన్న మొన్న నుంచి వాళ్ళు చెప్తున్న రెస్పాన్స్ కమెంట్స్ మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తామనే నమ్మకం అయితే ఉంది. 100% దానికి అనుగుణంగానే చేస్తాం. సో ఆదిల్లి నారాయణ గారి ఆశయాలను మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. రాబోయే రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలే కానివ్వండి, ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా మీరు అద్భుతంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. మాకైనంత వరకు మా సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో 3 రోజుల పాటు విజయవంతంగా ఉత్సవాలు ముగిశాయనుకోవచ్చు. కమిటీ సభ్యులందరూ చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మనం కూడా 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, అందరికీ చూపిస్తూ ఉన్నాం. గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 5-6 వేల మంది ఒకేసారి ఆలయంలోకి వస్తూ ఉన్నారు. క్యూ లైన్లు కూడా పెంచే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అందరి సహకారంతోనే ఈ శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేశామని చెప్పి ఇక్కడున్న ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, బీరంకూడ నుంచి.